చలో అందరికీ శరణార్థులలో మాస్మలన ముచ్చట్లు పాడుబోయ్ మై డాక్టర్ స్ప్రేలోకి స్వాగతం వచ్చేసి మీ నర్సు కాక ఇక అరుచుకుందాం రారులా ఇవాళ్టి మోక. తెలంగాణ అభివృద్ధి కావాలన్నా, తెలంగాణకి ఏమన్నా కావాలన్నా, తెలంగాణకి ఈ సమయత్తు మంచి జరగాలన్నా అది ఒక్క మా కాంగ్రెస్ పార్టీతోటే అవుతుంది, ఇంకెవరితోటి కాదు. కారు పార్టీ వాళ్ళు ఏం చేసిరు భాయ్, అంతా బేకారే చేసిరు. వాళ్ళు చేసింది ఏమన్నా ఉందా తెలంగాణకు? ఏమి లేదు. అప్పలపాలు చేసి ఆగం చేసి కూర్చున్నారు. కాబట్టి ఏదైనా అభివృద్ధికి అభివృద్ధి జరగాలంటే అది మాతోటే అవుతుందని ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ అనుకొచ్చిండు. అవసరం ఎక్కిన ప్రతి ఒక్కరు అట్నే చెప్తారు, మరి మా సర్కారే మంచిగా చేస్తుంది అని చెప్తారు. నిరుడు వాళ్ళు చెప్పలేదు ఆ కాపొద్దు. ఇక వాళ్ళు చెప్పిరు ఇప్పుడు మీరు చేస్తలేరని మీ మీద పడ్డారు. ఇక మీరేమో మేమే చేస్తామని, మరి మీరు చేయకపోతే ఎవరు చేస్తారు సార్? మీరే చేయాలి, ఎందుకంటే ప్రజలు మీకే అధికారం ఇచ్చారు కాబట్టి మీరే చేయాలి. మరి చెప్పుడే కాదు చేసుడు కూడా చేయిరి. సరేగా ఇప్పటికే కొన్ని ఇచ్చిన వారు అంటున్నారు కదా, ఇక మహిళా బస్సులు, గ్యాస్ సిలిండర్లు ఇవో అవో ఒక్కొక్కటి చేసుకుంటాను అయితే ఓరి, మరి ఇక చెప్పినవన్నీ చేస్తేనే మర్యాద ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన మర్యాద మీకు ఇస్తారు జనం. కాబట్టి మీరే చేయాలి సారు, మేమే చేస్తామని మీరు చెప్పుడు కాదు, మీరే చేయాలి. మేము ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తూనే ఉన్నాం, అభివృద్ధి ఏందో చూపిస్తూనే ఉన్నాం. కాంగ్రెస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది. కేసీఆర్ హయాంలా ఏం చేసిండ్రు? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసింది ఏం లేదు. తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబం మొత్తం లూటీ చేసింది అని మస్తుగా గరమైండులో బట్టి ఇక కాంగ్రెస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని గీతీరుగా మాట్లాడుకొచ్చిండు. ఇక చూడండి మీరే. ఆ రోజు తెలంగాణ ప్రజలకు ఎన్నికలకు ముందు మేము ఏ హామీలు అయితే ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా, గ్యారంటీలన్నింటినీ కూడా పార్టీ అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పినట్టు విధంగా దేశమే ఆశ్చర్యపోయేటట్టుగా ఈరోజు మనం ఆ గ్యారంటీల్ని అమలు చేసి ముందుకు పోతా ఉన్నాం. కేసీఆర్ లాగానే లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే హామీలు చెప్పి 10 సంవత్సరాలైనా అమలు చేయకుండానే దిగిపోయినట్టుగానే కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లా చేస్తారులే అని, ఇంకెప్పుడు మొదలు పెడతారని అడక్క ముందే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అట్లాగే 200 యూనిట్లు లోపు అంటే 200 యూనిట్లు వరకు ఉచిత కరెంటుని మార్చి నెల నుంచి 1వ తారీఖు నుంచే 0 బిల్ ఇచ్చినటువంటి చరిత్ర భవిష్య భారతీయ చరిత్రలో ఎక్కడా లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో. అగో ఇన్న రాహుల ఎల్లుండి తక్కుగూడల నిర్వహించబోతున్న జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించిండు బట్టి అటెనక శేఖేకి తీరుగా మాట్లాడుకొచ్చిండు అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చిత్తశుద్దితోటి అమలు చేస్తున్నట్లు తెలుపుకొచ్చిండుల్లా. తుక్కుగూడ నుంచెల్లే 6 గ్యారంటీలను ప్రకటించినాము, అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ తో పాటు 10 లక్షల దాకా ఆరోగ్యశ్రీ అమలు చేసినట్లు తెలుపుకొచ్చిండు. ఇక 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500కే గ్యాస్ అందిస్తున్నాం. ఇక చేస్తామన్న పనులు మొత్తం చేయబట్టిమి. బీఆర్ఎస్ సర్కార్లో ఏం జరిగింది? బీఆర్ఎస్ వాళ్ళు దోసుకున్నాడు తప్ప ఇంకొకటేమన్నా ఏసిర్రా అని మస్తుగా గరమైండు బట్టి. నీ సిద్ధమేమో సిద్ధమో కానీ నీ సిద్ధానికి నీ యుద్ధానికి జనం సిద్ధంగా లేరు. జగనాలు ఏడుకెళ్ళి తెస్తా ఓ ఏందో ఈ తంట, ఓ దిక్కు బస్ స్టాండ్లలో బస్సులు లేక జనాలు ఏమో బస్ స్టాండ్లలో ఫుల్గా ఉన్నారు, బస్సులు ఏమో నిల్లుగున్నాయి. ఈ పెళ్లిళ్ళు పేరంటాలు పండుగల కార్యం ఆయా సీజన్ ఆయే జనాలను ఇబ్బంది పెట్టుకుంటా నువ్వు పెట్టే సిద్ధం సభలు ఎవరికి సిద్ధమవుతున్నాయో ఏం కాదు అర్థమైతే లేదయ్యా. మొత్తానికి అయితే అద్దం భూతద్దం పెడుతున్నా ఒక బస్సు కనబడతలేదు. ఎండాకాలం దినమాయ బస్ స్టాండ్ల పండుగ జనం ఏమో కిటకిట్లా ఆడుతురు, బస్సులు ఏమో వచ్చేటట్లేవు, మొత్తం నీ దిక్కే తిప్పుకోబడుతుంది. మరి జనాల దిక్కే వాళ్ళు తిప్పాలి, జనం నీ దిక్కు ఎప్పుడు చూడాలి? ఏందో ఏమో జగనాలు నువ్వు ఏం చేస్తావో ఎందుకు చేస్తావో ఈ సభలు కానీ ఆగా వాగం. ఇదివరకు సభలు పెడితే కట్టినాయ ఆ మొత్తం షాపులు బంధు, రోడ్ల పని చెట్లు నరికి కేపిస్తావు, ఆ పొరగాళ్ళకు బడి బంధు, ఆ వచ్చిన దినం అన్న ఉంటారా అంటే ఎవరు ఉంటారు? ఖాళీ కుర్చీలు తప్ప ఖాళీ కుర్చీలు వచ్చినా నవ్వులు. ఇక ఇదే ముచ్చట, ఇటు తిరుగుతావు ఈ ముచ్చట అంటావు, అటు తిరిగితే ఆ ముచ్చట అంటావు, జనాలు ఎటు చూసినా లేరాయ. మరి ఇప్పుడు అలా అవస్థ ఏంది? నీ వ్యవస్థ ఏందో? ఇక సిద్ధం ఏందో ఏందో పో. ఇలా సిద్ధం సభ పెట్టుకున్నాడేమో కానీ ఏపీలో ఏ బస్ స్టాండ్లో చూసిన జనాలు ఫుల్ బస్సులు నిల్లు, గిదే కాతుంటున్నదుల్లా. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరుగుతున్న గాలిపక పార్టీ సిద్ధం సభకు అన్ని బస్సులను పంపే, ఇక ఇంకేడున్నది? జనాలేమో పాపం అవస్థలు పడుతూనే ఉన్నారు. దీంతో ప్రయాణికులకు మస్తుగా తిప్పలొచ్చి పడ్డాయుల్లా. ఇక దూరం దూరం పోయేటోళ్లకు పాపం బస్సులే దొరుకుతలేవు. బస్ స్టాండ్ కాడ పడిగాపులు కాస్తున్నారు ముసలోళ్ళు, పిల్లగాండ్లు, మహిళలు. ఎండలేమో మస్తుగా కొట్టబట్టే, ప్రయాణికులకేమో ఇట్లా ఇబ్బందులు కాబట్టి. ఇంకో పక్క ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కనుపూరు ముత్యాలమ్మ జాతరకు కూడా దొరుకుతలేవట బస్సులు. ఎన్నో ఆశలతోటి వచ్చిన దూర ప్రయాణికులకు బస్టాండ్ కాడ పడిగాపులు తప్పుతలేవులా. గాలిపంక పార్టీ నాయకుల మీద మస్తుగా కష్టమంటున్నారు ప్రయాణికులంతా. మా ఆరోగ్య
ఎక్కడి జనము ఏం కథ, ఎండకేమో గిట్ల రావట్టిరి, బస్సులేమో లేకపాయే, జగ్గులు ఉన్న బస్సులన్న తరలించుకుంటేవి, జనాలనేమో ఇబ్బందులు పెట్టబడుతుంది, గిట్ల ఇబ్బందులు పెట్టినాక మళ్ళీ ఓట్లేస్తారా చెప్పు, నీ ఇస్తా కదనము, జనాల కోసమే నాయన నువ్వు పెట్టేది, మమ్మల్ని గింత ఆగం చేస్తే ఎట్లుంటది చెప్పు అని అంటున్నారు పబ్లిక్ అంతా. మేము ఎంత దూరం కించెళ్ళతే బస్సులు లేకుండా చేస్తారా, ఎంతసేపు ఉండాలి ఈ బస్టాండ్లో తిండి తిప్పలు లేకుంటా అని మస్తుగా గరం అవుతున్నారు పబ్లిక్ అంతా. అయ్యో రైతన్న, ఏం రాతనే ఈ రాతని రంది తీరేటట్లేదా, ఎన్ని సర్కారులు వచ్చినా ఏం జరిగినా నీ రాత అయితే మారతట్లేదు పోరి, ఇక ఏమున్నది మిర్చి రైతు బాధ అయితే చెప్ప వశం అయితే లేదు, మగ్గునగా మొన్న పోయిన నెలకి 26,000 ఉన్న మిర్చి పాట మొత్తానికి 10,000 పడిపోతే ఇక రైతన్న ఏం చేయాలి, ఏ నుంచి వెళ్తే చెప్పురి, ఆరుగాలం అప్పు చేసుకొని భూమిని నమ్ముకొని పంటను మామూలు తీర్చుకొని ఆ తేడగా పంటనంత బస్సలలో నింపుకొని మార్కెట్కి వేసుకొస్తే ఇప్పుడు మంట వేట వాటే ఉన్నకాడికి ధర ఊసిపోయినట్టు అయిపోయా, ఇక ఏడికెళ్ళి వెళ్తే చెప్పురి, పెట్టువాళ్ళు వెళ్ళాలనా, ఇక అప్పులోకి ముందర అప్పుల బాధ వెళ్ళాలనా, ఇల్లు గడవాలనా, భూమిని నమ్మిన రైతన్నకి ఎన్నడూ చూసినా రందే ఉన్నది, ఇక సర్కారు ఏమైనా సాయం చేయాలని సాగిల పడుతున్నాడు కానీ ఆ సర్కారు వాళ్ళు ఎప్పుడు సాయం చేస్తారో తెలియదా, మరి ఎట్లా సాయం చేస్తారో తెలియదా, ఇప్పుడు రేట్ ఏమో ఏం లేకుండా చప్పక అయిపోయాయి, మరి ఎట్లయితుందో ఏం కథ, ఇక చూడు రైతన్న రంది ఎట్లున్నదో, కావాలంటే ఖమ్మం పోదాం రారి, ఎట్లున్నదో కథ. మిర్చి పంట సాగు చేసే రైతులకు కన్నీరే మిగులుతున్నదుల్లా, పంట చేతికొచ్చే సమయంలో మిర్చి ధర తగ్గుడుతోటి రైతులు ఆందోళన చెందుతున్నారు పాపము. గతంలో ఎన్నడూ లేని విధంగా నెల రోజులలోనే 26,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పడిపోయింది. జెండా పాట 20,000 రూపాయలు పెట్టి కేవలం 10,000 నుంచి 13,000 నడమనే కొనుగోలు చేస్తున్నారని చెప్పి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారులా పాపము. ఇక చూడండి కావాలంటే ఇప్పుడు ఈ రోజు ఏంటంటే జెండా పాట 20,000 పెట్టారు, కొనడానికి 12-13,000 కొంటున్నారు రైతులు, ఏంటంటే పేపర్కి ఏంటంటే ఈరోజు 20,000 అనేసరికి తెల్ల రైతులు మొత్తం ఇక్కడికే వస్తున్నారు, కొనుగోలు మట్టికి 12,000 నడుతుంది, దానివల్ల ఏంటంటే రైతు నష్టపోతుండదు తప్ప లాభసాటిగా ఉండట్లేదు. అదొకటి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఏసీలో వీళ్ళు దళారులు మొత్తం ఏసీలో పెట్టారు, రైతుల దగ్గర ఎప్పుడైతే మిర్చి అయిపోయిందో అప్పుడు రేటు పెరిగిపోతుంది, దళారులు బాగుపడుతున్నారు తప్ప రైతులు బాగుపడలేదు, దీన్ని కూడా ఖండించాలి, ప్రభుత్వాన్ని కూడా దృష్టికి తీసుకెళ్లాలి, దీన్ని ప్రభుత్వం కూడా రైతుల పక్షాన మాట్లాడాలి. అది చూసినారులా, ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయంలో గిట్లా పురాగా దించేసినాక ఎటు కావాలా, ఏం చేయాలా మేము, మేము బతికేదే గిదిన్ మీద నాయే, మా జీవనాధారమే గిదిన్ మీద నాయే, గసొంటిది మా కడుపు కొట్టినట్టు ఒకటే త్యాప గింతగానం తగ్గిస్తే మేము ఎట్లా బతుకుడు, ఏం కావాలా కథ, కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోతే ఏం చేస్తాం, ఇక మాకు ఆత్మహత్యనే శరణ్యం అని రైతులు మస్తుగా బాధపడుతున్నారులా పాపము. ఇక దందలు అంటే దందలు రకరకాలు ఉంటాయి, దందలు బొందలవోను, ఇక కొంతమంది ఏమో ఇక దొంగతనాలు అంటే ఊగా సీసీ కెమెరాలు దొరికిపోతున్నాము, ఇక ఇట్లొద్దు అని వస్తే ఇద్దరు ముగ్గురు దోస్తులు కలిసి ఏం చేసిరు ఎరికేనా, ఇక 25 లక్షల దాకా మంచిగా నకిలీ కరెన్సీ ఉంటుంది కానులా, ఇక ముద్దరేసి గుద్దీరు అనుకో రాదురి గుద్ది, ఇక ఇది అమ్మితే ఒక్క వంతన్న వస్తాయి, ఇక అదేపోతే మనం సెటిల్ అయిపోతామని అనుకున్నారట, ఇక మంచిగా నోట్లన్నీ ఒక దగ్గర పెట్టుకొని పనులు వేసుకొని మంచిగా తీసుకొని పోదామని చూసిరు, కానీ ఎస్కోటి పోలీసు వాళ్ళు ఊకుంటారా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా, దొరక పట్టిరా దొంగ నోట్లని పట్టి అరెస్ట్ చేసిరు అనుకో రాదురి, అరే ఓటు అనుకుంటే ఓటు అయిపోయాను ఎవరు అని పరేశాని మీద ఉన్నారు అన్నలు, ఇక మరి ఎట్టట్టు ఉంటుందో ఏం కథో ఏం కేసు అవుతుందో, మళ్ళీ బయటకు వెళ్ళాక ఇసోటి బుద్ధి పనులే చేయరు నాయన మీరు, ఎందుకంటే మీరు పోలీసు వాళ్ళకి పని చెప్తుండాలి కదా, మీ పని అదేనాయ్. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 లక్షల నకిలీ కరెన్సీని పట్టుకున్నారులా మహేశ్వరం ఎస్ఓటి పోలీసు వాళ్ళు. మహారాష్ట్ర నుంచి వెళ్ళి హైదరాబాద్కి వచ్చిన రటనులకి 4 నిసాన్ కార్లు 25 లక్షల నకిలీ కరెన్సీని తీసుకుపోయేటందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయినరు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎర్రకుంట కాడ అనుమానంగా కనబడ్డరట గీళ్ళు. నిసాన్ కారును ఆపి తనిఖీ చేయంగా గన్ల 25 లక్షల నకిలీ కరెన్సీ పట్టుబడ్డదటనులా, ఇక ఇంకేమున్నది, పట్టుకొని పోయినరు టౌన్కు, ఇక చూడుండ్రి. అది చూసినారులా, నిందితులు 3 నకిలీ కరెన్సీ ఇచ్చి 1 ఒరిజినల్ కరెన్సీ తీసుకొని షెలామణి వేసేటందుకు ప్రయత్నించినట్టు ఎస్ఓటి పోలీసులు గుర్తించిరు పురాగా. ఇగి నిందితులల్లా షేక్ హరుణ్, సయ్యద్ సగీరు, జాకిర్ సయ్యద్, అలీ అబ్దా వత్తర్ అనే 4 అదుపులకు తీసుకొని విచారిస్తున్నారు. నిందితులంతా మహారాష్ట్రానికి చెందినోళ్ళుగా ఎస్ఓటి పోలీసులు గుర్తించినరులా. నిందితుల కాంచెల్లి చిల్డ్రన్ బ్యాంకు సంబంధించిన 25 లక్షల నకిలీ కరెన్సీ, నిస్సాన్ కంపెనీకి చెందిన కారు, ఇక 4 బటన్ల ఫోన్లు, ఇక మిగతాది ఇంకొంచెం అంతా ఒరిజినల్ కరెన్సీని తీసుకున్నారులా. మొత్తం మీద చూసినారులా, వీళ్ళ దంద బొందల పోను, ఇక అగమైన పైసలు తీసుకొచ్చి మంచి వాడిని పట్టుకొని శలమాన అయితే చూసిరు కానీ ఆఖరికి అయితే బుక్ అయ్యారులా పోలీసు వాళ్ళకు. అయ్యో గాలిపాడు కానీ ఇటు పోతుందేమో అనుకుంటే అంత ఇటే పోతుంది కదా, ఫ్యాన్ అంతా రివర్సే తిరగబట్టింది, ఇట్లా తిరుగుతుంది వెనక ఎందుకంటే ఎక్కడోళ్ళు అక్కడోళ్ళు వెనకంగా చదువుకొని టీడీపీ పార్టీలో పోతురు, కండవాళ్ళు కప్పుకుంటారు, మరి ఏం చేస్తారు వాళ్ళు, పట్టించుకున్న పాపన వాళ్ళ ఎక్కువ మాట్లాడి ప్రశ్నించడం అనుకో ఈ పంత వలుగుతుంది, లేదంటే అరెస్ట్లన్నీ అయితే
ఇక మళ్ళీ పెద్ద నాయకులు కలిసేది లేదు, బుడబుడ్డ నాయకులు కూడా లెక్క పెట్టేది లేదు. ఎవరు పడితే వాళ్ళే ఆడుకుంటుంటే మేము ఎందుకుంటాం ఈ పార్టీలో అని సప్పుడు కండవ తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకుంటారు అనుకో రాదు. ఒక్కలా ఇద్దరు శాఖల మీద షాపు ఏమి లేదు, నిన్నకే 2000 దాకా మంది ఇక ఇటు జంపారు అనుకో రాదురి. ఇక దీన్ని బట్టి అర్థమైపోతున్నది కదా వాళ్ళకి కానీ ఇటు వీళ్ళకి కానీ మొత్తానికి ఏందనేది. జగనాల్ సార్ కూడా ఉంటుంది రిపోర్ట్, కానీ మీదికి చూపించాలి కదా మేకపోతు గాంభీర్యం. అగో గదే జరుగుతున్నది అన్నట్టు ఏపీలో ఏమున్నా ఇట్లా నవ్వుతుండాలి, ఇప్పుడు నవ్వుతుండాలి ఊపుతుండాలి, ఎక్కడ వాళ్ళు అక్కడ పోతూనే ఉంటారు, అదే కథ. అగో ఒకళ్ళు ఒకళ్ళు అనుకుంటే పురాగ మొత్తం బర్బాదిస్తున్నది కదా. ఇక గాలిపంక పార్టీ లూటు పోతున్నట్టే కొడుతున్నది చూడబోతుంటే. నిన్న 2000 మంది గాలిపంక పార్టీ శ్రేణులు పార్టీని ఇడిసెట్టి ఇక టీడీపీలో చేరిర్రులా. గాలిపంక పార్టీకి గుడ్ బై చెప్పిండ్రు సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య మీద అసంతృప్తితోటి గాలిపంక పార్టీని ఇడిసెట్టినట్టు చెప్పుకొస్తున్నారు మొత్తం మీదనైతే. ఇక జిల్లా గాలిపంక పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి బోడసంగి సత్యం నాయుడుతో సహా దత్తరాజేరు ఊరికి చెందిన 400 కుటుంబాలు టీడీపీలో చేరినాయి. ఇంకా ఈ ముచ్చట ఏడైందంటారా, విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలా మొత్తానికైతే గాలిపంక పార్టీకి ఈ తీరిక వరుస షాకులు తలుగుతున్నాయి. ఇక చూడు కావాలంటే సుమారు 3000 ఓట్లు బ్యాంకు ఆ గ్రామంలో ఉంది. ఈరోజు 1500-1600 ఓట్ బ్యాంకు ఈరోజు వచ్చి గ్రామంలో 70-80 ఓటర్ తీసుకొచ్చి గ్రామంలో ఈరోజు ముందర చేసి తెలుగుదేశం బలోపేతం చేస్తున్నారంటే అందులో ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం అనేది రానున్న రోజుల్లో ఏర్పడబోతుందనేది ఇది ఈ రోజు వచ్చిన ధాన్యంతో మనం ఖచ్చితంగా చెప్పాలని అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్న వైఖరి విసిగిపోయారు అందరూ కూడా. అది చూసినారులా, ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 400 కుటుంబాలు టీడీపీలో చేరినయుల్లా. అభివృద్ధి ఎటు దిక్కుంటే గట్టే ఉంటారు కదా జనాలు. ఇక గాలిపంక పాటోలు ఎంతెంత ఎగిరి ఎగిరిల పడ్డారో ఇప్పుడు గంతంత కిందికచ్చినట్టు అయింది ముచ్చట. ఈ త్యాప కూటమి జెండా ఎగిరేస్తామని తెలుపుకొస్తున్నారు మొత్తం మీద. నిరంకుశంగా వ్యవహరిస్తున్న గాలిపంక పార్టీ సర్కారుకు చరమగీతం పాడే సమయం దగ్గర పడ్డది. ఇగాల కథేందో చూసుకోవాలా అని చెప్పి మొత్తానికైతే గరం మీద ఉన్నారనుకో రాదర్రి అంత కూడా ఏపీలా. మరి గాలిపంక పాటోలు చేసిన ముచ్చట్లేమన్నా తక్కువనా? ఎక్కడ చూసినా అక్రమాలు అన్యాయాలు తప్ప మంచి పని చేసిందన్నది ఒక్కటి కూడా లేదు. ఇక గే ముచ్చట మీదనే అందరు కలిసికట్టుగా పనిచేస్తే టీడీపీ విజయం ఖాయమని చెప్పుకొస్తున్నారు. అవినీతి ఎమ్మెల్యేలను ఇంటికి పంపించి మంచి పరిపాలన రావాలా, ఏపీలో మంచి అభివృద్ధి జరగాలని పిలుపునిస్తున్నారు. గదే మరి చూసి చూసి జాలి చూపించాలి. ఓసిని పాడుగాను ఇంత కాదనుకున్నా అది బుడగుంటే మటుకు పిల్లి అవుతుందా, పులి పులే కదా. ఇక చూడురులా, కర్ణాటకలా ఓ బస్సు డ్రైవర్ బస్సు పోతుండగా చిరుతపులి ఎదురొచ్చిందట, చిరుతపులి పిల్లి అన్నట్టు. అరే జర ఆయస పడుతుంది, ధూపగిట కొన్నదో ఏమో, గిన్నె నీళ్ళన్న దాపుతా అని దాని దగ్గరికి పోయిందట. అదేమన్నా ఆవా లేకపోతే ఏమన్నా కుక్కనా? పులి పులే కదా, పిల్లి అనుకొని పోయినావా? ఎట్లా ఇకేముంది దగ్గరకు పోతాలో గర్రు అని మీదకి వచ్చిందట. ధూప కాదా సో నేను నెత్తురు తాగుతా అన్నట్టుకు వచ్చిందట. ఇక బస్సులు ఉన్న వీళ్ళు అసలు జరగనగానే ఇక జరిగి ఉరికిందట బస్ కిందకి మళ్ళీ కూడా. అగో గంత పని చేయలేదు డ్రైవర్ అన్నా, నువ్వు ఎట్లా అనుకుంటున్నావే, ఆయనతో తొడబట్టో పికబట్టో పీకినాటే వెనక చీరి బస్సు తోలేదు కూడా ఉండదు. అమ్మా ఎట్లా ఉన్నా పులి పులే. ఇక పులి కదా ఆయాస పడుతుంది కదా అని దగ్గరికి పోతా అంటే నడుస్తా? అది జూనియర్ ఎన్టీఆర్ చెప్పలేదా సరే సనువిచ్చింది కదా అని సంకన ఎక్కుదామంటే? అగో అట్లయితే ఈ ఎండలు జయంగా అడవులలో నీళ్లు లేక రోడ్ల మీదకి వస్తున్నాయి కావచ్చునులా వన్యప్రాణులు మొత్తము. కర్ణాటక జిల్లా తురహల్లి అటవీ ప్రాంతంలో ఒక చిరుత పిల్ల అలచలు చేసింది. బిఎంటీసీ బస్సు ఓంగా చిరుత పిల్ల హఠాత్తుగా అడ్డం వచ్చిందిల్లా. దీంతో డ్రైవరు బస్సు ఆపేసిండు. అయ్యో ధూపగిట్ట బాగా అవుతుంది కావచ్చు, చిన్న పిల్ల లెక్కనే ఉన్నది కదా అని నీళ్ళ బాటిల్తోటి ఇక చిరుత పిల్ల దగ్గరికి పోయి నీళ్ళు తాగించేందుకు ప్రయత్నించిండులా. ఏదేమైనా చిరుత పిల్ల కదా, ఇక ఊకుంటా అది దగ్గరికి పోతే మనుషులు. ఇక గదిగా డ్రైవర్ మీదకే దాడికి దొరికి ఇంకా మిగతా బండ్లు నడిపేటోళ్ళందరూ కూడా గద్మ ఇంచుడుతోటి అది బస్సు కింద నక్కిందిలా. అటవీ శాఖ సిబ్బందికి అక్కడికి చేరుకొని చిరుత పిల్లను పట్టుకున్నారు. ఇక చూడు ఎట్లా ఎత్తున్నదో. ఎల్లు బిడి బిడి
అది చూసినారు చిన్నపిల్లనే గాని శంగ శంగే గుర్తున్నది కదా. ఇక దానికే దూపైతున్నది కావచ్చని చిరుతాన్ని కూడా చూడకుండా నీళ్లు దాపితే డ్రైవర్ మీదకే ఓవట్టే. ఇక పక్క పుంటున్నోళ్ళంతా ఏ గట్టిగా ఆగలేవే అన్నందుకు ఇక పక్కకు జరిగింది గాని, లేకపోతే ఏమవునో కథ. మరి ఎండకాలం కదా నుల్లా, మస్తుగా ఉడకపోతే అవుతున్నదో లేకపోతే నీళ్లు దొరకకపోక గావర గావర అవుతున్నదో తెలియదు గాని, మొత్తానికైతే అడవి జీవాలు బయటకు వచ్చి జనాల మీదకి దాడులకు పాల్పడుతున్నాయుల్లా. ఇక గివన్నటి వాటి మై డాక్టర్ స్పేస్ సమర్పించు మాసమల్ల ముచ్చట్లు చూస్తూనే ఉండేది మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5 ఇగుంటా.